హలో ఫ్రెండ్స్, మీరు చూస్తారు తెలుగు సాఫ్టెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలాజీ చౌదరి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ గురించి చాలా అవేర్నెస్ని తీసుకొస్తున్నారు సొసైటీలో, అండ్ అట్లాగే సామాజిక దూరాన్ని పాటిస్తూ కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అండ్ మొదటిగా నేను ధన్యవాదాలు తెలపాల్సిన ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారండి, ప్రత్యేకమైన శాఖ కూడా, పోలీస్ శాఖ వారికి నిజంగా నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే గనక వాళ్ళు చాలా బాధ్యతగా వాళ్ళ యొక్క ఎటువంటి పబ్లిక్కి ప్రాపర్ ఎఫెక్ట్ అనేది కాకుండా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. అండ్ అట్లాగే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నర్సెస్, మెడికల్ డిపార్ట్మెంట్కి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. అండ్ మెయిన్గా నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయటకు రావడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ వాళ్ళ యొక్క సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటూ ఉన్నారు, దానికి వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు నేను వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే కనుక, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్, అంటే 2020 నోటిఫికేషన్లో పోస్టులు అనేది చాలా తక్కువ ఉన్నా కూడా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ అందులోనే భాగంగా ఈ యొక్క కరోనా, ఏదైతే COVID-19 ఈ యొక్క వ్యాప్తి చెందడం మూలన అన్ని ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ అయినాయి. అండ్ అట్లాగే అందులో కూడా ముఖ్యంగా మన గ్రామ వార్డు సచివాలయాలకి పోటీ ఎక్కువ నెలకొంది, కాబట్టి ఇది కూడా ఒక ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎవరైతే 2019 నోటిఫికేషన్లో ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉన్నారో, ఖచ్చితంగా వాళ్ళకి 2020 ఉద్యోగం వస్తుందని వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారో, మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా అవకాశం అనేది మీకు దక్కుతుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కూడా మార్కులతోనే ఇస్తారు. ఎవరికి ఎటువంటి చెప్పాలంటే ఏదో రాసేయంగానే వచ్చేస్తుంది అనేటట్టుగా కాకుండా, ఖచ్చితంగా కష్టపడిన వాడికి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. అది నేను ఎక్కువగా ఇప్పుడు బిలీవ్ చేస్తూ ఉంటాను. అండ్ మెయిన్గా ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే కనుక, మీరు ఏవైతే బుక్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో, మీ యొక్క కాంపిటేటివ్ బుక్స్, అది విజేత కాంపిటీషన్స్ కానివ్వండి, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ కానివ్వండి, ఏదైతే ప్రశ్నలు అనేది ఎక్కువ రిపీట్ అవుతూ ఉన్నాయి కనుక, నేను మీకు సజెస్ట్ చేసేది విజేత కాంపిటీషన్ నుంచి వచ్చే బుక్స్ నుంచి వచ్చే యొక్క ప్రశ్నలు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, అట్లాగే కంప్యూటర్కి సంబంధించి, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక 4-5 ప్రశ్నలు కూడా అడగటం అనేది జరుగుతుంది. సో అది కూడా ఒకసారి మీరు తెలుసుకోండి, ఎందుకంటే కనుక ఒక్క చిన్న మార్కు చాలు మన జీవితాన్ని డిసైడ్ చేయడానికి. సో ఒక్క ర్యాంక్ ఒక్క మార్క్తోనే ముడిపడి ఉంటుంది. సో ఎవరైతే అభ్యర్థులు గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ 2020-21కి ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళకి నేను ఒక ఇచ్చే మోటివేషన్ ఏంటంటే, ప్రయత్నం చేయండి, రిజల్ట్ అనేది మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు నిజంగా జెన్యున్గా ప్రిపేర్ అయ్యి రాసి, ఎస్ నాకు వస్తుంది అని కాన్ఫిడెంట్గా ఉంటే తప్పకుండా మీకు అవకాశం వస్తుంది. పక్కన వారి మీద ఎప్పుడు మీ యొక్క నమ్మకాన్ని పెట్టుకోవద్దు. వాళ్ళు రాశారు కదా, నాకు అన్ని మార్క్స్ వస్తాయని ఎప్పుడు కంపారిజన్ చేసుకోవద్దు. ఎవడ లైఫ్ ఆడిది, ఎవడు రాసే ఒక మోటివ్ ఆడిది. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి చాలా ఒక బ్రేక్ అనేది దొరికింది. సో తప్పకుండా ఇంట్లో ఉండి ఒక సామాజిక డిస్టెన్స్ అనేది కూడా మెయింటైన్ చేస్తూ, అలాగే మన కెరియర్కి అవసరమైన దేనికి ప్రిపేర్ అవుతున్నావో దాన్ని, మనకు కావాల్సిన ఒక టైం మేనేజ్మెంట్ని ఉపయోగించుకుంటే కనుక తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. నేను ఈరోజు ఫస్ట్గా నా యొక్క వీడియోని నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి గల రీజన్ ఇదే. సో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి, అండ్ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. తెలుగు సాఫ్ట్వేర్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ అట్లాగే చాలామంది కామెంట్ చేస్తున్నారు, కొన్ని ఇంజనీరింగ్ అండ్ బీసీఏకి సంబంధించిన వీడియోస్ పెట్టడం అనేది జరిగింది. ఎప్పుడైనా కానీ యూట్యూబ్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ కామెంట్స్ కూడా ఉంటాయి. ప్రతిదీ మనం పాజిటివ్గానే తీసుకోవాలి, ఎందుకంటే ఒక అభిప్రాయం ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చదు. సో మనం ఇచ్చే ఒక అవేర్నెస్ వీడియోని 10 మందికి ఉపయోగపడితే అంతకంటే సంతోషం ఇంకేదీ లేదు. అండ్ అట్లాగే ఎవరికైతే నచ్చలేదో, నచ్చని వాడికి ఎప్పుడు నచ్చదు కదా, సో దాని గురించి మనం ఎక్కువ ఆలోచించం. ఓకేనా ఫ్రెండ్స్? సో మన వీడియో నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. తప్పకుండా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు నేను మీ ముందుకు వీడియో రూపంలో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.